తెలంగాణ గుర్తుకే గౌరవనీయులు సభాధ్యక్షులు మురళీకృష్ణ గారు, మన నర్సాపూర్కు మీ అందరి ఆశీస్సులతో పెద్ద మెజార్టీతో గెలుపొందబోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ఆత్మీయులు కొత్త ప్రభాకర్ అన్న గారు, సోదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు, మా చంద్రగౌడ్ గారు, అనంత్ రెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ జడ్జిలు, ఎంపీటీలు, సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా వ్యక్తులకు, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు. నిన్న నేను మీ ఆళ్ళకు మన రాష్ట్ర సరిహద్దు గద్వాల్లో మాట్లాడినా. ఆ గద్వాల్లో నేను మాట్లాడుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఉత్సాహం. ఇవాళ ఆలంపూర్ పైనా గద్వాల్ పైనా కొరత పైన ప్రతి చోటు కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రం. కాంగ్రెస్ వాళ్ళు మనకే వచ్చలేదు. ఆరోగ్య దీపానికి వ్యతిరేకం అంటూ ఓఎంపీఏ కాంగ్రెస్ మాటలు ఎక్కువ పనిచేసేవాడైతే చేసిన పనిని చెప్పి మెచ్చిస్తారు. పని చేసేవాడు తొక్కాడు. పని చేసేవాడు నేను ఈ పని చేసిన నా ఓటేమని అడుగుతాడు. దీన్ని అంతా ఒక గౌరవస్థానం వచ్చి ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడలేదు. మేమంటే గెలిస్తే నర్సాపూర్ దత్తత తీసుకుంటాడు అయ్యా. ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు గెలుపుడు కాదు, ప్రతిపక్ష ఓడాలని తప్పదు. మెదక్ జిల్లాలో 10కి 9 టీఆర్ఎస్ ఉన్నది, ఒక్కటే కాంగ్రెస్ ఉన్నది. ఆ ఒక్కరితో సహా 10కి 10 గెలిచేది కాదు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి. తెల్లారి పేపర్ చదివే నవ్వుకున్నా. ఎందుకు నవ్వుకున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎక్కడ అంటే కొడంగల్. ఆయన ఇది దత్తత తీసుకుంటాడు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ కొడంగల్ చేసిన ఓడే కావాలి. నేను పోయినా ఒక్క తండ్రపు రోడ్డు ఉండనే ఉండదు. కరెంటు రానే రాదు. మంచి నీళ్లు ఉండనే ఉండయి. అక్కడ పోతే మొత్తం వెనుకబాట్టడం, పేదరికం, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, రోడ్డు లేదు. ఇక నువ్వు అలా ఉద్ధరించిన వాళ్ళే రచ్చి ఉద్ధరిస్తారట. అంటే ఒక్కటి మాత్రం అర్థమైంది ఏంటంటే చెప్పగానే ఒకటి ఏం చెప్పిండు, ఒక్క మంచి పని మాత్రం చేసిండు. సురితా రక్మారెడ్డి 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి నర్సాపూర్ లో ఏమి చేయలేదు కనుక మేము దత్త తీసుకుంటా అని చెప్పి. అంటే సురితారెడ్డి నమ్మకం లేదు. సురితారెడ్డి 15 ఏళ్ళు ఏం పనిచేయలేదు కనుక ఈ తాప గెలిపిస్తే నేను వచ్చి దత్త తీసుకుంటా అంటుండు. అంటే నర్సాపూర్ ప్రజలకు తెలియదు కదా, కొడంగల్ ఎక్కడో మనకు తెలియదు కదా. మాకు తెలియదు కనుక నమ్ముతారేమో అనుకున్నాడు. కానీ మేము లేమా నీ సంగతి చెప్పడానికి? నీ కథ తెలియదు అనుకుంటున్నావు ఇక్కడ. అంటే ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి గారు 15 ఏళ్ళు మంత్రిగా ఉండి చేసింది ఏం లేదు. నేను ఈ నర్సాపూర్ నుంచి సునీతమ్మని అడుగుతా ఉన్నా, నువ్వు 15 ఏళ్ళు మీరే గవర్నమెంట్, నువ్వే మంత్రిగా ఉండవు, మేము 4 ఏళ్ళు ఉన్నాం. మా పోలంప ఏ చెరుస్తాకి రమ్మంటావో చెప్పు, నేను వస్తా మధు రెడ్డి గారు వస్తా. నీ 15 ఏళ్ళు నువ్వేం చేస్తావో చెప్పు, 4 ఏళ్ళు మేమేం చేస్తామో చెప్తాం. అనుదాన జనాన్ని ఓటు. నీ 15 ఏళ్ళ పాలన చూసి ఓటు అడుగుతావా, మా 4 ఏళ్ళ పాలన చూసి మేము ఓటు అడుగుతాం. దీనికి రెడీ అను. 15 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏమున్నది? కరెంటు కోతలు, ఏరువుల కొరత, విత్తనాల కొరత. మార్కెట్కి ధర వస్తే గిట్టుబాటు ధర రానే రాదు. రోడ్లన్నీ
మోచేతులు ఒక గుంతలతో ఉండేటువంటి రోడ్లు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, 24 గంటల నాణ్యమైన మోటార్లు కావాలని, ట్రాక్టర్లు కావాలని ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు. అదేవిధంగా మార్కెట్ కు మీరు ఏ పంట తెచ్చినా, కందులు తెచ్చినా, మక్కలు తెచ్చినా, శనిగలు తెచ్చినా, పెసర్లు తెచ్చినా, వడ్లు తెచ్చినా, ప్రతి పంటకు కూడా మద్దతు ధరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.